హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం వీడియో 2లో కెన్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకున్నాం, ఓకేనా? ఈ కెన్ అనే ఆక్సిలరీ వర్బ్ గురించి తెలుసుకున్నాం. దీనికి యాజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా మనము ఫైండ్అవుట్ చేయాలని తెలుసుకున్నాం. ఓకే, ఒకసారి చూడండి. ఐ కెన్ ప్లే ఫుట్బాల్. ఐ కెన్ ప్లే ఫుట్బాల్. నేను ఫుట్బాల్ ఆడగలను. సామర్థ్యం గురించి తెలియజేసే హెల్పింగ్ వర్బ్ అండి కెన్. ఐ కెన్ ప్లే ఫుట్బాల్. ఎగ్జామినేషన్లో వాడు ఏమి ఇస్తారంటే, ఎస్ ఐ కెన్ ప్లే ఫుట్బాల్ అనిచ్చి కామా ఇచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఇది మనము వీడియో నెంబర్ 2లో చేసాం, ఓకేనా? ఈ క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే, ఇక్కడ ఐ అని ఉంటే ఐ అని రాసేయాలి. ఎస్, సెంటెన్స్లో కెన్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్లో రాయాలి, కాంట్ ఐ. అంటే కెన్కి రిలేటెడ్గా మనము వీడియో నెంబర్ 2లో క్వశ్చన్ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఎస్ అదే కెన్కి సంబంధించిన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ నేర్చుకుందాం, ఓకేనా? ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఈజీ అండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ కానీ క్వశ్చన్ ట్యాగ్ కానీ. ఎలా మరి ఎలా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ ఎలా రాయాలంటే, ఎస్ ఒకసారి వినండి. ఎస్ ఐ కెన్ ప్లే ఫుట్బాల్ అదే సెంటెన్స్ తీసుకుందామండి. ఐ కెన్ ప్లే ఫుట్బాల్ అనే సెంటెన్స్ తీసుకుంటున్నా. I can play football. నేను ఫుట్బాల్ ఆడగలను. ఇప్పుడు వాడు క్వశ్చన్ ట్యాగ్ అడుగుతలేడు. ఈ సెంటెన్స్ను వాడు ఏమంటుండంటే ప్యాసివ్ వైజ్కు మార్చుకుంటుండు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎస్ ఎలా క్వశ్చన్స్ అడుగుతానో మనం పర్ఫెక్ట్ కావాలి. ఎస్, ఈ సెంటెన్స్లో చూడండి, ఐ అనే పదాన్ని సబ్జెక్ట్ అంటారు, ప్లే అనే పదాన్ని వర్బ్ V1 అంటారు, ఫుట్బాల్ అనే పదాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఎలా మార్చాలో మరి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలంటే, ఇక్కడ నుండి ఆబ్జెక్ట్ ఏముంది, ఫుట్బాల్. ఆబ్జెక్ట్ను సబ్జెక్టా మార్చాలి. ఇట్ ఈస్ అ రూల్ నెంబర్ 1. ఆబ్జెక్ట్ను సబ్జెక్టా మార్చాలి ఫుట్బాల్. ఆబ్జెక్ట్ను సబ్జెక్టా మార్చాలి, రూల్ నెంబర్ 1. క్లియర్ ఎవరిబడి? ఎస్, హెల్పింగ్ వర్బ్ ఏముంది, కెన్. కెన్ బికమ్స్ కెన్ బీ. కెన్ అనే హెల్పింగ్ వర్బ్ ఎలా మార్చాలంటే ప్యాసివ్ వాయిస్లో కెన్ బీగా రాయాలి. ఒకవేళ అక్కడ షుడ్ ఉంటే షుడ్ బి అని రాయాలి, కుడ్ ఉంటే కుడ్ బి అని రాయాలి, విల్ ఉంటే విల్ బి అని రాయాలి. ఇట్ ఈస్ రూల్ నెంబర్ 2. ఆబ్జెక్ట్ను సబ్జెక్టా మార్చాలి, కెన్ ఉంటే కెన్ బి అని రాయాలి. మనకి ఇచ్చిన యాక్టివ్ వైజ్లో వర్బ్ అనేది ఎలా ఉందంటే V1లో ఉంది, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఒకవేళ ప్రజెంట్ ఫామ్లో ఉంది, ఎస్ ఎప్పుడైనా ప్యాసివ్ వైజ్లో మార్చేటప్పుడు ఈ వర్బ్ V1ను, ప్యాసివ్ వైజ్లో ఎప్పుడైనా వర్బ్ ఎలా ఉంటుందంటే వర్బ్ V3లో రాయాలి. ప్లే, ప్లేడ్, ప్లే, ఓకేనా? ఇట్ ఈస్ అ రూల్ నెంబర్ 3. ఆబ్జెక్టును సబ్జెక్టా మార్చాలి, ఆబ్జెక్టును సబ్జెక్టా మార్చాలి, కెన్ ఉంటే కెన్ బి అని రాయాలి, వర్బ్ V1ను V3కి మార్చాలి. ఎస్, ఇక్కడ చూడండి, యాక్టివ్ వైజ్లో ఐ ఉంది. ఐ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్యాసివ్ వైజ్గో మీగా మార్చాలి, ఓకేనా? ఐని ఎలా మార్చాలి, మీగా మార్చాలి, రూల్ నెంబర్ 4. ఓకేనా? ఇక్కడ ఐ ఉంది కాబట్టి మీగా మార్చాం. ఐ ఉంటే యాక్టివ్ వైజ్లో కనుక ఐ అని ఉంటే ప్యాసివ్ వైజ్ ఎలా మార్చాలి, మీగా మార్చాలి. ఒకవేళ ఇక్కడ ఐ ప్లేస్లో కనుక వి అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎలా మార్చాలి ప్యాసివ్ వైజ్లో అంటే అజ్గా మార్చాలి. ఒకవేళ ఈ ఐ ప్లేస్లో కనుక యు అనే సబ్జెక్ట్ ఉందనుకోండి, యు అనే సబ్జెక్ట్ ఉంటే ప్యాసివ్ వైజ్లో యు అనే రాయాలి. ఒకవేళ యాక్టివ్ వైజ్లో ఐ ప్లేస్లో కనుక దే అనే సబ్జెక్ట్ ఉందనుకోండి, యాక్టివ్ వైజ్లో దే అనే సబ్జెక్ట్ ఉంటే దెమ్మగా మార్చాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వైజ్లో ఐ ఉంటే, యాక్టివ్ వైజ్లో ఐ అని ఉంటే ప్యాసివ్ వైజ్ ఎలా మార్చాలి, మీగా మార్చాలి. ఒకవేళ ఐ ప్లేస్లో కనుక హీ అనే సబ్జెక్ట్ ఉందనుకోండి, హీ అనే సబ్జెక్ట్ ఉంటే ఎలా మార్చాలంటే హిమ్మగా మార్చాలి. ఒకవేళ ఐ ప్లేస్లో కనుక షీ అనే సబ్జెక్ట్ ఉంటే, షీ అనే సబ్జెక్ట్ ఉంటే ఎలా మార్చాలంటే హర్గా మార్చాలి. ఒకవేళ ఇట్ అని ఉందనుకోండి, ఇట్ అని రాయాలి. ఒకవేళ ఐ ప్లేస్లో కనుక రాజేష్ కానీ, స్వాతి కానీ, స్వప్న కానీ, రమ్య కానీ, రాధా కానీ అనే వ్యక్తుల పేర్లు కనుక ఉంటే పేర్లను మార్చకూడదు, నేమ్ ఉంటే నేమ్ అలానే రాయాలి. ఐ, మీ, వి, అస్, యు, దే, దెమ్, హీ, హిమ్, షీ, హర్, ఇట్, నేమ్ అని ఉంటే నేమ్ అని రాయాలి. ఐ ఉంది కాబట్టి మీగా మార్చ. దాని ముందు మనం ఏం చేయాలంటే
బై అనే ప్రిపోజిషన్ వాడాలి. ఇట్ ఈస్ అ రూల్ నెంబర్, ఇట్ ఈస్ అ రూల్ నెంబర్ 5th one. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ వాయిస్. ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ వాయిస్. ఫుట్బాల్ కెన్ బి ప్లేడ్ బై మీ, ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ వాయిస్. ఓ ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్ మార్చాలి. ప్యాసివ్ వాయిస్ మార్చే క్రమంలో మనం వీటిని గుర్తుపెట్టుకోవాలండి. ఐ, మీ, వి, అస్, యూ, యూ, దే, దెమ్, హీ, హిమ్, షీ, హర్, ఇట్, ఇట్, నేమ్, నేమ్. మనం వీడియో నెంబర్ 2లో ఏమో యాక్టివ్ వాయిస్ సంబంధించింది, ప్యాసివ్ వాయిస్ సంబంధించి నేర్చుకోవాలి. వీడియో నెంబర్ 2లో క్వశ్చన్ టైగ్ నేర్చుకున్నాం. వీడియో నెంబర్ 3లో ఏం చేస్తామని అంటే అదే హెల్పింగ్ వర్బ్ కెన్కి సంబంధించిన ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఓకేనా? ఎస్, వీ కెన్ రైట్ అన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ వాయిస్. దీన్ని మనము ప్యాసివ్ వాయిస్గా మార్చాలి. ఎలా మార్చాలంటే ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, ఆబ్జెక్ట్ అన్ ఎగ్జామ్, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ని ఏం చేయాలి, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి అన్ ఎగ్జామ్. హెల్పింగ్ వర్క్ కెన్ ఉంది కాబట్టి కెన్ ఉంటే కెన్ బి అని రాయాలి. వర్బ్ V1 ఏం చేయాలి, V3గా మార్చాలి. రైట్, రోట్, రిటర్న్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది యాక్టివ్ వాయిస్లో, వి ఉంటే అజ్గా మార్చాలి. దాని ముందు బై అనే ప్రిపోజిషన్ వాడాలి. ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ వాయిస్. వీ కెన్ రైట్ అన్ ఎగ్జామ్ కెన్ బి రిటర్న్ బై అస్. ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఫుట్బాల్ కెన్ బి ప్లేడ్ బై మీ. వీ కెన్ రైట్ అన్ ఎగ్జామ్ కెన్ బి రిటర్న్ బై అస్. అంటే క్వశ్చన్ ట్యాగ్ అంటే కొద్దిగా అర్థమైంది మనకు, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ అంటే అర్థమైంది. దేనికి సంబంధించిన యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ నేర్చుకుంటున్నామంటే మోడల్స్ ఆక్సిలరీ వర్బ్ సంబంధించిన కెన్కి సంబంధించిన ప్యాసివ్ వైజ్ నేర్చుకుంటున్నాం. వన్ మోర్ ఎగ్జాంపుల్, షీ కెన్ టీచ్ ఎ లెసన్, ఆమె ఒక లెసన్ను బోధించగలదు. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ వైజ్. వాట్ ఎగ్జాంపుల్ ఏదో ఇవ్వచ్చండి. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వైజ్ మార్చుదాం. ఓకేనా? ఆబ్జెక్ట్ ఏముంది చెప్పండి, ఎల్ఎస్ఎన్. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి, ఎల్ఎస్ఎన్. కెన్ ఉంటే ఏం చేయాలి, కెన్ బి అని రాయాలి. ఓకే, ఎప్పుడైనా ప్యాసివ్ వాయిస్ అంటే వర్బ్ V3కి మార్చాలి. టీచ్, వర్బ్ V3 ఏంటంటే టీచ్ టాట్. ఎవరి చేత, షీ అని ఉంటే మనం ఎలా మార్చాలి, హర్. షీ అని ఉంటే హర్గా మార్చాలి. దాని ముందు బై అనే ప్రిపోజిషన్ వాడాలి. ఇట్ ఈజ్ ఏ ప్యాసివ్ వాయిస్. షీ కెన్ టీచ్ ఎ లెసన్ కెన్ బి టాట్ బై హర్. ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఫుట్బాల్ కెన్ బి ప్లేడ్ బై మీ. వీ కెన్ రైట్ అన్ ఎగ్జామ్ కెన్ బి రిటర్న్ బై అస్. షీ కెన్ టీచ్ ఎ లెసన్ కెన్ బి టాట్ బై హర్. ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్గా మార్చే ప్రాసెస్ గురించి తెలుసుకుంటున్నాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకేనా? హీ కెన్ డ్రైవ్ ఏ కార్. అతను కారు నడపగలడు. హీ కెన్ డ్రైవ్ ఏ కార్ అన్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ మార్చుదాం. ఆబ్జెక్ట్ ఏముంది, ఏ కార్. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. కెన్ ఉంటే కెన్ బి అని రాయాలి. డ్రైవ్ యొక్క వర్బ్ V3 ఏంటంటే డ్రైవ్ డ్రివెన్. ఓకేనా? ఎవరి చేత, హీ ఉంది. హీ ఉంటే ఎలా మార్చాలి, హిమ్గా మార్చాలి. దాని ముందు బై అనే ప్రిపోజిషన్ వాడాలి. ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ వాయిస్. వీడియో నెంబర్ 2లో క్వశ్చన్ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం. వీడియో నెంబర్ 3లో అదే హెల్పింగ్ వర్క్ సంబంధించిన యాక్టివ్ వైజ్ని ప్యాసివ్ వైజ్ మార్చుతున్నాం. ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఫుట్బాల్ కెన్ బి ప్లేడ్ బై మీ. వీ కెన్ రైట్ అన్ ఎగ్జామ్ కెన్ బి రిటర్న్ బై అస్. షీ కెన్ టీచ్ ఎ లెసన్ కెన్ బి టాట్ బై హర్. హీ కెన్ డ్రైవ్ ఏ కార్ కెన్ బి డ్రివెన్ బై హిమ్. ఈ రూల్స్ తెలుసుకోవాలండి. టెన్సెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు హెల్పింగ్ వర్క్ సంబంధించింది. ఎప్పుడైనా ప్యాసివేజ్కి ఎలా మార్చాలంటే ఆబ్జెక్టును సబ్జెక్ట్గా మార్చాలి. హెల్పింగ్ వర్క్ కెన్ ఉంటే కెన్ బి, షుడ్ ఉంటే షుడ్ బి, కుడ్ ఉంటే కుడ్ బి, విల్ ఉంటే విల్ బి. ఎప్పుడైనా ప్యాసివ్ వైజ్ అనగానే వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే V3కి మార్చాలి. ఇక్కడ I1 ఉంటే మీగా మార్చాలి. దాని ముందు బై ఉపయోగించాలి. ఇది చూడండి, వీ కెన్ రైట్ అన్ ఎగ్జామ్. ఆబ్జెక్ట్ ఏముందమ్మా, అన్ ఎగ్జామ్. ఓకేనా? కెన్ ఉంటే కెన్ బి. వర్బ్ V1ను V3కి మార్చాను.
యాజ్ వీ ఉంటే ఎలా మార్చాను, వీ ఉంటే ఆస్, దాని ముందు బై అనే ప్రిపోజిషన్ వాడాలి. వీ కెన్ రైట్ అన్ ఎగ్జామ్, అన్ ఎగ్జామ్ కెన్ బి రిటర్న్ బై అస్. షీ కెన్ టీచ్ ఎ లెసన్, ఆబ్జెక్ట్ ఏముంది ఎ లెసన్, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాను. హెల్పింగ్ వర్బ్ కెన్ ఉంటే కెన్ బీగా మార్చాను. ఎప్పుడైనా వర్బ్ వీ వన్ ఏం చేయాలి, వీ త్రీగా మార్చాలి. అక్కడ వీ వన్ ఉండని, వీ టూ ఉండని, వీ త్రీ ఉండని మనకు సంబంధం లేదు. ఎప్పుడైనా ప్యాసివ్ వైజ్ అనగానే వర్బ్ వీ త్రీ గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇక్కడ షీ ఉంటే హర్గా మార్చారు, దాని ముందు బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్, హీ కెన్ డ్రైవ్ ఏ కార్, ఆబ్జెక్ట్ ఏముంది ఏ కార్, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చా. హెల్పింగ్ వర్బ్ కెన్ ఉంటే కెన్ బీగా రాశాను. ఎస్, ఇక్కడ చూడండి వర్బ్ వీ వన్, వీ త్రీగా మార్చాను. హీ ఉంటే ఎలా మార్చాను, హిమ్గా మార్చాను, దాని ముందు బై అనే ప్రిపోజిషన్ వాడాను. హీ కెన్ డ్రైవ్ ఏ కార్ కెన్ బి డ్రివెన్ బై హిమ్. మనము కాంపిటేటివ్ ఎగ్జామ్, అది టెట్ ఎగ్జామ్ కావచ్చు, డిఎస్ ఎగ్జామ్ కావచ్చు, సీటెట్ ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ తెలంగాణ కావచ్చు, కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ టూ ఎగ్జామ్ కావచ్చు అండి. ఎస్, మనకు అడగబోయే ఎగ్జామ్లో అడగబోయే క్వశ్చన్స్ ఏంటంటే 6th, 7th, 8th స్టాండర్డ్ ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఒకనే టెట్కో సిలబస్, కానిస్టేబుల్కో సిలబస్, ఇంగ్లీష్ గ్రామర్ సపరేట్ సపరేట్గా అలా ఉండదు. ఎస్, వాడు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ అంటే మొత్తం తెలుసుకుని ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ అంటే వీడియో నెంబర్ 2లో కొంత పాటు తెలుసుకున్నాం. ఓ, ఇది ఒక మోడల్ అండి. ఇలా మనకు 10 మోడల్స్ ఉంటాయి. ఎస్, ఇక్కడ ఫస్ట్ బేసిక్స్ అన్ని మీకు ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తున్నా. డే బై డే మనం ప్రాక్టీస్ చేసుకుందాం. యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ మార్చాలంటే ఈ యొక్క ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐ, మీ, వి, అస్, యూ, దే, దెమ్, హీ, హిమ్, షీ, హర్, ఇట్, నేమ్. చూడండి, ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఫుట్బాల్ కెన్ బి ప్లేడ్ బై మీ. వి కెన్ రైట్ అన్ ఎగ్జామ్ కెన్ బి రిటర్న్ బై హస్. She can teach a lesson can be taught by her. He can drive a car can be driven by him. అంటే మనము నేర్చుకున్న హెల్పింగ్ వర్బ్కి సంబంధించిన, మోడల్ కెన్కి సంబంధించిన వీడియో నెంబర్ 2లో క్వశ్చన్ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియో నెంబర్ 3లో అదే హెల్పింగ్ వర్బ్కి సంబంధించిన యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎస్, ఈ కెన్ అనే హెల్పింగ్ వర్బ్ను మనం ఏ సందర్భంలో ఉపయోగించాలి, కెన్ అనే హెల్పింగ్ వర్బ్ను ఏ సందర్భంలో ఉపయోగించాలంటే, ఎస్, పాసిబిలిటీ అంటే ఒక వ్యక్తికి ఉండే క్యాపబిలిటీ, సామర్థ్యం గురించి తెలియజేసే సందర్భంలో కెన్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. నా వల్ల అయితే సార్ నేను కారు నడపగలను సార్, నేను కారు నడపగలను సార్. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే తెలుగు మీనింగ్ ఏంటంటే నేను కారు నడపగలను. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ తెలిసిపోయింది. సబ్జెక్టు వి వన్, ఆబ్జెక్టు ఒకటి, హెల్పింగ్ వర్బ్ కెన్ నేర్చుకున్నాం. ఈ విధంగా షుడ్ కుడ్ వుడ్ వాంట్స్ టు హ్యావ్ టు హ్యాస్ టు, కనీసానికి ఒక 120 అవర్స్ నుండి 130 అవర్స్ పడుతుందండి, 130 గంటలు పడుతుందండి ఇంగ్లీష్ గ్రామర్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే. నిదానంగా నేను ప్రతి వీడియోలో ఒక 10-15 మినిట్స్ నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డైలీ మీరు క్లాస్ వినుకుంటూ ఏ విధంగా నేర్చుకుంటున్నాం, మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేస్తున్నాం, ఆ సెంటెన్స్ సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏం అడుగుతుండు, ఆ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామినేషన్లో చూడండి ఎలా అడుగుతుండు. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ అని ఇచ్చాడు, కామా, క్వశ్చన్ మార్క్. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ అదే ఇచ్చాడు, మళ్ళీ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ మార్చమంటుంది. ఓ, ఇది కాన్సెప్ట్. చూడండి ఫస్ట్ ఆన్సర్ చూడండి. ఇక్కడ ఐ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో ఐ ఉంటే ఐ అనే రాయాలి. అదే యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఐ ఉంటే మీగా మార్చాలి. రిమెంబర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, ఐ ఉంటే ఐ అనే రాయాలి. సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే మనం ఏం చేయాలి, నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్ ఉపయోగించాలి. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, కాంట్ ఐ. అదే సెంటెన్స్ ఇచ్చి మనం ఏమంటుండంటే ప్యాసివ్ వైజ్ మార్చమంటాడు. ఎలా మార్చాలి ప్యాసివ్ వైజ్ అంటే, ఆబ్జెక్ట్ ఏముంది, ఏ కార్, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది, కెన్ ఉంటే కెన్ బి. ఓకేనా? డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్, ఎప్పుడైనా ప్యాసివ్ వైజ్ అనగానే వర్బ్ వి త్రీ. ఇక్కడ ఉండే ఐ ఉంటే ఏం చేయాలి, మీగా మార్చాలి. అదే క్వశ్చన్ ట్యాగ్ ఐ ఉంటే ఐ అని రాయాలి. ఎస్, ప్యాసివ్ వైజ్లో మీగా మార్చాలి, దాని ముందు బై అనే ప్రిపోజిషన్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ వాయిస్. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, క్వశ్చన్ ట్యాగ్, కాంట్ ఐ. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్, ఏ కార్ కెన్ బి డ్రివెన్ బై మీ. ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఎస్, హీ కెన్ రైట్,
ఈ క్యాన్ రైట్ ఏ స్టోరీ, తెలుగు మీనింగ్ అర్థమైంది మనకు. అతడు అతని వల్ల అవుతుందండి, అతని క్యాపబిలిటీ ఉంది, అతను కథ రాయగలడు. ఈ క్యాన్ రైట్ ఏ స్టోరీ, అతడు కథ రాయగలడు అని ఎగ్జామినేషన్లో ఇలా ఇచ్చాడండి. ఈ క్యాన్ రైట్ ఏ స్టోరీ, అతడు కథ రాయగలడు. ఇదంతా బేసిక్ అండి, ఫండమెంటల్ ఇంగ్లీష్. ఈ మనకు వీడియో 1, 2, 3, 4, 5, 6, 10 వీడియోస్ బేసిక్స్ అన్ని తెలిసి ఉంటే ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేస్తుంది. హీ కెన్ డ్రైవ్ ఏ కార్. ఇప్పుడు వాడు ఎగ్జామ్లో ఏమడుగుతుందంటే క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుంది. ఈ విలాస్కి ఈ విలాస్కి క్వశ్చన్ ట్యాగ్, ఓకేనా? అదేవిధంగా ఈ కెన్ డ్రైవ్ ఏ కార్ అనే సెంటెన్స్ దెన్ యాజ్ యాక్టివ్ వాయిస్ చేంజ్ ఇంటు ప్యాసివ్ వాయిస్. అంటే హెల్పింగ్ వర్బ్ మోడల్ సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ అని అడగవచ్చు, అదే మోడల్ సంబంధించిన ప్యాసివ్ వాయిస్ అని అడగవచ్చు. ఫస్ట్ ఆన్సర్ చూడండి. ఇక్కడ హీ ఉంటే ఏం చేయాలి? హీనే ఉండాలి, హీనే రాయాలి. క్వశ్చన్ ట్యాగ్లో హీ ఉంటే హీనే, అదే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్లో హీ ఉంటే హిమ్గా మారుస్తాం. రిమెంబర్ ఇట్. ఒకవేళ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కదా, పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్లో రాయాలి. ఆన్సర్ ఈజ్ కాంట్ హీ. ఈ కెన్ డ్రైవ్ ఏ, ఈ కెన్ రైట్ ఏ స్టోరీ. యాజ్ క్వశ్చన్ ట్యాగ్ కాంట్ హీ, ఈ కెన్ రైట్ ఏ స్టోరీ. అదే సెంటెన్స్ని వాడు ఏమంటుందంటే ప్యాసివ్ వాయిస్కి మార్చుకోవచ్చు. ఎలా మార్చాలి ప్యాసివ్ వాయిస్ కంటే? ఇవి ఆబ్జెక్ట్ను, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. ఏ స్టోరీ కెన్ ఉంటే, కెన్ ఉంటే కెన్ బి అని రాయాలి. వర్బ్ వీత్రికి మార్చాలి, రైట్ రోట్ రిటర్న్. ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ ఎలా మార్చాలి? హీ హిమ్గా మారుస్తుంది. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో హీ హిమ్గా మారుతుంది. క్వశ్చన్ ట్యాగ్లో హీ ఉంటే హీ అనే రాయాలి. దాని ముందు బై అనే ప్రిపోజిషన్ వాడాలి. ఇట్ ఈజ్ ఏ ప్యాసివ్ వాయిస్. హీ కెన్ రైట్ ఏ స్టోరీ క్వశ్చన్ ట్యాగ్ కాంట్ హీ. హీ కెన్ రైట్ ఏ స్టోరీ చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఏ స్టోరీ కెన్ బి రిటర్న్ బై హిమ్. ఈ విధంగా మనము కెన్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకున్నాం, ఆ కెన్కి సెంటెన్స్ మీనింగ్ తెలుసుకున్నాం, ఆ కెన్కి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్, అదే కెన్కి సంబంధించిన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటున్నాం, ఓకేనా? ఎస్, ఈ వీడియో నెంబర్ 3లో మనము కెన్కి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్, అదే కెన్కి సంబంధించిన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైలీ నేను ఒక 10-15 మినిట్స్ నేను వీడియో ప్రొవైడ్ చేస్తాను మీకు. ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు వినండి, మళ్ళీ నెక్స్ట్ డే 10-15 మినిట్స్, మళ్ళీ నెక్స్ట్ డే 10-15 మినిట్స్. ఈ విధంగా డే బై డే ఈ 5th స్టాండర్డ్ ఇంగ్లీష్ అందరికీ రావాలి, 6th క్లాస్ ఇంగ్లీష్ అందరికీ రావాల్సిందే, ఓకేనా? ఎస్, ఇప్పటి వరకు మనము ఏమేమి నేర్చుకున్నామండి? కెన్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకున్నాం, ఈ కెన్కి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకున్నాం, కెన్కి సంబంధించిన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఈ కెన్ యొక్క నెగిటివ్ సెంటెన్స్ ఫార్మేషన్, అదేవిధంగా రిమైనింగ్ హెల్పింగ్ వర్బ్స్ కూడా నేర్చుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీబడీ.